Sri Chaitanya IIT Academy. This is Uma Shankar, All India IIT Coordinator. Welcome to our interactive session. Today with us, the most eminent professor in chemistry, none other than Dr. Ramarao Garu, Kosaraju Ramarao Garu. He is the senior most faculty in Sri Chaitanya, and especially he is the father of inorganic chemistry, I can say proudly like this, because he has with chemistry only we can do wonders. Actually, he has proved that one through results of Sri Chaitanya. Even in 2020 also, from his campus he got All India second rank. Mr. Bhuvan Reddy is a direct student of Dr. Ramarao sir. My friends, actually ivala nenu ee video dwara meeku em cheppalanukuntunnanante, basically students are suffering with preparation in chemistry only, especially. Of course, in chemistry there are three parts: organic, inorganic and physical. In general, people are putting very much interested on preparation with organic as well as in physical, but they are completely neglecting the inorganic part. But my experience point of view, myself, I have been interacted with several students, and I have identified the main flaw from the students is that, but nowadays they are giving equal priority to all the three areas: inorganic, physical and organic chemistry. But the major confusion of the minds of the students is that inorganic chemistry anedi oka gurtu pettukovalsina subject, chaala ekkuva by heart cheyali, ekku time pettali, ile oka rakamainaatuvanti feeling undi. ఈ రోజు మన ముందు వీటన్నిటిని కూడా క్లారిఫై చేయడం కోసం ద గ్రేట్ పర్సనాలిటీ మన దగ్గర ఉన్నారు, డాక్టర్ కొసరాజు రామారావు గారు. ఆయన ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఆయన సలహాలతో ఈరోజు మనము ఈ రాబోయినటువంటి ఎట్లాగో మన చేతిలో ప్లెంటీ ఆఫ్ టైం ఉంది కాబట్టి ఆ ప్లెంటీ ఆఫ్ టైంని ఎలా ఉపయోగించుకుని ఇనార్గానిక్ కెమిస్ట్రీని మాస్టర్ చేయొచ్చో ఆయన మీకు కొన్ని సలహాలు ఇస్తారు. మన ఆల్మోస్ట్ మనకున్నటువంటి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మనకున్నటువంటి డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేస్తూ ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలో కూడా ఆయన గైడెన్స్ ఇస్తారు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రీ చైతన్య, ఐఎమ్ ఇన్వైటింగ్ డాక్టర్ రామారావు గారు. రామారావు గారు ఎలా ఉన్నారు? ఓకే, ఎట్లా ఉన్నాయి మీ ఊర్లో, మీ విజయవాడ ఎండలు ఎలా ఉన్నాయి, బాగున్నాయా? జస్ట్ 3 to 4 days from Rohini got entered and then the temperature is going up to 42 43 degrees like this. Really? Nowadays it is very hot. So ivada mana hot topic kuda ade ee chemistry e andulo mukhyanga hot topic endante chemistry lo na drushlo aithe inorganic chemistry ne naaku chaala aanandanga undandi today because endukante స్టూడెంట్స్ కి జనరల్ గా కెమిస్ట్రీ అంటేనే ఒక రకంగా టాపర్స్ అనుకుంటున్న వాళ్ళు కానీ లేదా ఒక మామూలుగా ఉన్నటువంటి గుర్తుపెట్టుకోవాలనే ఒక ఫీలింగ్ ఉంటుంది. మరి అసలు జేఈ కెమిస్ట్రీలో, అసలు జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ లో అసలు ఈ కెమిస్ట్రీ యొక్క రోల్ ఏంటి, అందులో ఇనార్గానిక్ కెమిస్ట్రీ యొక్క పాత్ర ఏంటి, మీరు ఎందుకని ఇనార్గానిక్ కెమిస్ట్రీ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, ఎందుకని మీరు దాని మీద, మరి కెమిస్ట్రీ అంటే మూడు సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, కానీ ఎవరు చేయనటువంటి ఎక్స్పెరిమెంట్ మీరు దాని మీద ఎందుకు చేసి పిల్లలకి దాన్ని ఎలా సింప్లిఫై చేయాలని మీరు చూస్తున్నారు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్ ఆన్ మీ. యాక్చువల్లీ ఐ వాంట్ టు టెల్ అబౌట్ హౌ ద ఇనార్గానిక్ కెమిస్ట్రీ విల్ టేక్ పార్ట్ ఇన్ ద ఐఐటి ఎగ్జామినేషన్. సో మా ఇఫ్ ఐ ఇఫ్ యూ హ్యావ్ టు నో అబౌట్ ఇట్ యూ హ్యావ్ టు గో బ్యాక్. జనరల్గా ఎంఎస్సీ కెమిస్ట్రీ చదవడానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా జాబ్ ఓరియంటేషన్, జాబ్ తేలిక దొరుకుతుందనే ఉద్దేశంతో ఎంఎస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్ ఫిజికల్ కెమిస్ట్రీ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటారు. బయటకు వచ్చాక కూడా లెక్చరర్గా మారిన తర్వాత ఎక్కువ మంది ఆర్గానిక్ ఫిజికల్ చెప్పేవాళ్ళే దొరుకుతున్నారు. అది మరి నా అదృష్టమా లేక దురదృష్టమా తెలియదు, కానీ నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను మాత్రం ఇనార్గానికే చెప్పమన్నారు. సో వన్స్ ఐ ఎంటర్డ్, నేను ఇనార్గానిక్ కెమిస్ట్రీలోనే ఎంఎస్సీ చేశాను, పిహెచ్డీ కూడా అందులోనే చేశాను. ఆ తర్వాత నన్ను చెప్పమన్నప్పుడు ఇంకా తప్పనిసరి పరిస్థితులు దాంట్లో దిగాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత హౌ టు అట్రాక్ట్ ద స్టూడెంట్ వైల్ టీచింగ్. సో ఇక్కడ ఒక సబ్జెక్ట్ మీద ఒక పిల్లవాడికి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది టీచర్ పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. హౌ హీ ఈజ్ టీచింగ్, హౌ హీ కెన్ అట్రాక్ట్ ద స్టూడెంట్. సో ఆ టీచర్ ఆ స్టూడెంట్ తన వైపు అట్రాక్ట్ చేసుకునేటట్టు చెప్పగలిగినాడు, ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, లేకపోతే జనరల్గా ఆ సబ్జెక్ట్ మీద వాడికి ఇంట్రెస్ట్ పోతుంది. మెయిన్గా మీరు అడిగిన క్వశ్చన్,
ఐఐటి కోచింగ్ లో కెమిస్ట్రీ వచ్చేటప్పుడు ఫండమెంటల్ గా స్టూడెంట్స్ ఆర్ ఐఐటిఎన్స్ ఆర్ మెయిన్లీ మ్యాథమెటిక్స్ ఓరియంటెడ్ వాళ్ళకి ఎంతసేపు ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం అనే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ థియరిటికల్ బ్యాక్గ్రౌండ్ కలటానికి ఇష్టపడరు మ్యాథమెటిక్స్ ఫుల్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫిజిక్స్ ఫుల్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెమిస్ట్రీ ఆల్సో ఫిజికల్ కెమిస్ట్రీ ఆల్సో ప్రాబ్లమ్ సాల్వింగ్ బట్ ది ఇనార్గానిక్ కెమిస్ట్రీ మెయిన్లీ థియరీ బేస్డ్ దట్ ఈస్ వై వాళ్ళకి ఇక్కడ ప్రాబ్లమ్స్ లేకపోవటము ఆ థియరీ గ్రాస్ప్ చేసుకుని దాన్ని అప్లికేషన్ చేసి రాయాల్సి వచ్చేది కొద్దిగా వాళ్ళకి ఇంట్రెస్ట్ అదే బైపీసీ స్ట్రీమ్ లోకి వెళ్ళినట్లయితే వెన్ కంపేర్డ్ విత్ బయాలజీ కెమిస్ట్రీ వాళ్ళు ఫ్రీగా ఫీల్ అవుతారు బట్ ఇన్ ఇన్ ఐఐటి పోస్ట్ వీళ్ళు ఎంతసేపు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆ టైప్ లో ఉండటం వల్ల ఆ వే ఆఫ్ థింకింగ్ లో కానీ నావెల్టీ థింకింగ్ చేయగలిగి థియరీ కాన్సెప్ట్ అర్థం చేసుకుని చేద్దాం అనుకున్న వాళ్ళకి వచ్చేసరికి దే కెన్ క్రియేట్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ వన్ సో వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ విచ్ యూ హ్యావ్ క్యారీడ్ నేను ఐ హాడ్ అబ్జర్వ్డ్ దట్ సమ్ వాడి పేరు 14th ర్యాంక్ వచ్చినట్టు లాస్ట్ టైం వాళ్ళు హీ గాట్ 100% ఇన్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ He failed in the other parts, but he got 100%. Though he felt that sometimes inorganic is something, I think, by heart, and that he not, he told in the interview to you, I think I have gone through it, so he told that he is very much interested in mathematics. ఇప్పుడు జనరల్ గా ఇఫ్ మీరన్నారు ఇందాక యూ హావ్ గివెన్ వెరీ గుడ్ క్లారిటీ రిగార్డింగ్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫిజికల్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఇన్ జనరల్ దీస్ ఎంపీసీ స్టూడెంట్స్ దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఆన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ రైట్ సార్ ఓన్లీ ద ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ ఫర్ నెగ్లెక్టింగ్ ఇన్ఆర్గానిక్ నేనేమనుకుంటానంటే మేబీ అది ఏమైనా కష్టమైన సబ్జెక్టా కాదు ఇందాకే చెప్పాను నేను that depends on the teacher and the student exactly so when a teacher creates interest then you can go but most of the staff members what I had gone through so in the earlier days before objective type of IIT questions came in those days the problematic based IIT coaching then from then onwards I was in this field like I was from 1998 onwards in this field then it is a subjective paper but in from the inorganic chemistry number of questions appearing in the problems are lesser in number when compared with physical and organic so from that there is a very bad propaganda that the inorganic chemistry will not appear in the IIT final examination only organic will appear but nowadays they are giving equal priority now it is not that case now it is not that case yes, so from object from objective chemistry starts onwards so in each in every paper there will be 18 questions in the 18 questions from three areas 3 into 6 18 questions right inorganic six organic six and physical six so right two papers are there 2 into 6 12 questions from inorganic 12 from physical 12 from organic ఇప్పుడు ఒకటి సార్ జనరల్ గా ఇనార్గానిక్ మీద స్టూడెంట్ కి ఒక కాన్ఫిడెన్స్ ఇంట్రెస్ట్ రావాలి అంటే ఎందుకంటే నా దృష్టిలో ఈజీగా మార్పులు తెచ్చుకునేటువంటి ఏకైక కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఏకైక అస్త్రం ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఐ ఫీల్ ఎందుకంటే నేను ఐ హావ్ బీన్ ఇంట్రాక్టెడ్ విత్ సెవెరల్ టాపర్స్ అండ్ ఆల్ అండ్ విత్ పర్సనల్ ఇంట్రాక్షన్ ఆల్సో అండ్ విత్ మై ఎక్స్పీరియన్స్ నేను చూసింది ఏంటంటే నిజంగా కాస్త మనసు పెడితే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో వండర్స్ క్రియేట్ చేసుకోవచ్చు అంటే అయితే దానికి ఎలాగా ఎన్ని రోజులకి అసలు ఎన్ని గంటలు ప్రిపేర్ అవ్వాలి దాన్ని సులువుగా అర్థం చేసుకుంటూ ఎలాంటి ప్రణాళికతో వెళితే ఇన్ వాట్ డైరెక్షన్ ఇఫ్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఎస్పెషల్లీ ఇన్ ద రెగ్యులర్ ప్రిపరేషన్ విల్ దే గెట్ ద కాన్ఫిడెన్స్ ఆన్ దట్ సబ్జెక్ట్ అండ్ విల్ గెట్ ద గుడ్ మార్క్స్ అనే దాని గురించి మీ యొక్క ఒపీనియన్ ఏంటి సార్ ఇప్పుడు ఆర్ యు ఆస్కింగ్ మీ హౌ టు ప్రిపేర్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ టు ది కమింగ్ ఎగ్జామినేషన్ ఆర్ ఫ్రమ్ ద బిగినింగ్ Actually, from the beginning you tell and even in this particular period, those who completed their entire preparation also, for them also you tell.
sir, ఎందుకంటే త్రూ దిస్ వీడియో యాక్చువల్లీ నౌ న్యూ కమర్స్ ఆర్ ఆల్సో కమింగ్ ఇన్కమింగ్ సీనియర్స్ ఆర్ కమింగ్ అండ్ ఇన్కమింగ్ జూనియర్స్ ఆర్ ఆల్సో కమింగ్ అండ్ ఆఫ్ కోర్స్ వీ హావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ ఫర్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక బిగినర్ కి ఎలా ఉండాలి వన్స్ సిలబస్ కంప్లీట్ చేసుకున్న వాడికి ఈ టైం ఎలా ఉపయోగించుకోవాలి ఏ విధమైన స్టెప్స్ వేయాలో మీకు ఎలాబరేట్ గా చెప్పండి దాని గురించి జస్ట్ సార్ కంపల్సరీ ఎవ్రీ స్టూడెంట్ వెన్ హి ఎంటర్ ఇంటూ కెమిస్ట్రీ ఫస్ట్ హి హాస్ టు లెర్న్ అబౌట్ ది త్రీ టాపిక్స్ ద అటామిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ పీరియాడిక్ ప్రాపర్టీస్ కెమికల్ బాండ్ బట్ ఒక్కసారి సో ద ఎవ్రీ కెమిస్ట్రీ స్టూడెంట్ కంపల్సరీలీ మస్ట్ లెర్న్ The first three topics: structure of atoms, periodic properties, and chemical bond. And chemical bonding. Very good. Okay. These three parts will cover all the three organic, physical, and inorganic. Wow. Without the knowledge of these three topics, they can't do anything in any of the three parts of the chemistry. Okay. Right. So when he got a grip on these three parts, he can understand the physical chemistry, he can understand the organic chemistry, he can understand the inorganic chemistry also. Oh, very simple. Fundamentally, he must get a grip on these three topics. Ante ante kada chemistry meeda kuda ante grip vachestadi. Chala grip vachestadi. Ee moodu topics vachetappudiki so that the polarity of the bonds like that everything in the periodic properties appear in everywhere in chemistry, okay. In the organic chemistry and physical chemistry everywhere. Mm. So therefore, he has to get the grip on these three topics first. Okay, right. And then actually. Nowadays inorganic chemistry vachinappudiki most of the physical chemistry has introduced into this inorganic chemistry so most of the properties based we have to, whatever the students are thinking that they are by heart suppose they can understand that logically based on physical concept physical chemistry concept they can easily answer so particularly in the physical chemistry if you know the thermodynamics and that and also the electrochemistry parts their part always in every case in the explanation the inorganic chemistry we use those words oh. So link anedi undi interlink is there that is interlinking every time so compulsorily for example an ionic compound in the ionic compound we use the term lattice energy how to calculate and from that lattice energy how the thermal stability of the compound from the thermodynamics only we have to apply that one yes. So from top to bottom in a group how they change the thermal stability how they change or the stability of the compound or the solubility of the compound how they change everything we have to take the concept from the physical chemistry and apply this one and explain to the student can understand he has to follow that type of understanding very good. Then he can get the grip on the topic there is not he should not go as a by hearting subject okay So logical based if you can get that logical basis for the reason what he is studying then he can easily remember that point very nice మరి ఒక ఇందాక ఒక బిగినర్ కి అయితే ఈ మూడు టాపిక్స్ పర్ఫెక్ట్ గా ఫస్ట్ నేర్చుకోవాలంటారు కంపల్సరీ పర్ఫెక్ట్ గా ఉండాలి సరే నాది ఒకసారి అయిపోయింది కంప్లీట్ చేసేసుకున్నా నేను ఇప్పుడు రేపు ఎగ్జామ్ రాయబోతున్నా అవుట్ గోయింగ్ స్టూడెంట్ నేను ఇంకా నా చేతిలో రెండు మెయిన్స్ ఎగ్జామ్స్ అటెంప్ట్స్ ఉన్నాయి ఇంకా అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంది లక్కీలీ ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఐ గాట్ ప్లెంటీ ఆఫ్ టైమ్ ఇన్ మై హ్యాండ్ నేను వీటిని ఎలా యూటిలైజ్ చేసుకుని ఇంకాస్త బ్రష్అప్ చేసుకుని ట్యూన్ చేసుకుని ఇనార్గానిక్ కెమిస్ట్రీ మీద కమెంట్ తెచ్చుకోవచ్చు దానికి మార్గాలు ఏంటి దానికి మార్గాలు వచ్చేసరికి ఇనార్గానిక్ కెమిస్ట్రీ వీ హావ్ టు డివైడ్ ఇన్ టు ఫోర్ పార్ట్స్ వాట్ ఐ సెడ్ ఇస్ ద ఫస్ట్ టూ పీరియాడిక్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ బాండ్ వన్ పార్ట్ ఓకే నెక్స్ట్ వచ్చిన ఆల్ ద గ్రూప్స్ పీరియాడిక్ గ్రూప్స్ స్టార్టింగ్ ఫ్రమ్ హైడ్రోజన్ అండ్ 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ నోబుల్ గ్యాసెస్ దీస్ గ్రూప్స్ ఆర్ వన్ పార్ట్ రైట్ డి బ్లాక్ అండ్ కాంప్లెక్స్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఇస్ వన్ పార్ట్ right and metallurgy compounds of metals and qualitative analysis of one part okay. So like that you divide it into four parts okay so generally among these four parts most of the questions what I had seen is that from these four parts 4 into 3 12 questions appear in the examination in the periodic table are the chemical bond from that 2 to 3 questions coordination compounds and even like that is a small topic even then there from that part you will get about 3 questions sometimes 4 questions like the more number of questions are coming there and from the groups like that so in these 4 topics the students will feel difficulty about the groups okay yes exactly yes groups
So because of most of the coordination comes, that is logical basis. Yes, yes. He will get very good interest on it, and he can go through it, and he can answer on the logical basis for that. Yes. Even chemical one is also logical basis. Okay. But about the groups, he has to feel that there are no logics, and we have to buy heart about this. Okay. Not that. So what I said is that while you are studying in the beginning, by applying that physical chemistry concept here, he can get a good idea about those. Okay. So otherwise, if he is not like that, now what he has to do? He has to do that the different property, he should prepare a charts. Okay. So the increasing orders and decreasing orders. Uh-huh. If he prepare about, you will get about 100. So that he can complete, if you write these 100 on a sheet, and every day if you go on one look, 5 minutes. Okay. So he can get grip on them. Then predicting a reaction. So if you mix these two, what are the products? Very nice, very nice. Huh? So at that type of, in the NCERT book, if you take all the reactions and can write on a book, and you go through those reactions, what are the products? Actually, they are in the questions also the same thing is coming. So in this reaction, what are the products? The options will be given, and he has to answer that one. So he has to write all the reactions in the NCERT book. He will come across about 100 or 150 reactions only, not more than that. Okay. So every day 10 reactions, if you can go once, so he can get easily for every 5 days or 6 days, he can give a revise them repeatedly. So then he can get into his mind. So and then chala sarlu revision chesukochu aa rakam kosam that reactions are more than enough, sir. Yes. So like hardly 100 120 reactions on that is only thing that is వాటిని మనం ఏమైనా ఆర్డర్డ్ గా అంటే ఎలా ఎలా ఎక్కడెక్కడ ఉంటాయి ఎన్ని ఉంటాయి మనం ఏమైనా చెప్పగలుగుతామా? రైట్, వై నాట్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద కేస్ ఆఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ హైడ్రోజన్ అండ్ కాంపౌండ్స్, ద ప్రాపర్టీస్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇన్ ద చాప్టర్, హార్డ్లీ యూ విల్ గెట్ అబౌట్ 10 టు 15 రియాక్షన్స్. అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ దిస్ 1 year group, సో ద ప్రాపర్టీస్ ఆఫ్ సోడియం కార్బోనేట్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్. So like that, in every group there will be an important compounds, and those compounds, their reactions they have to remember. Okay. And in particularly fifth group, he will get some more reactions about the nitric acid or the nitrous acid and other cases, phosphorus compounds like that. Among the group, third group and fifth group are very important. From these several questions are coming. Okay. So the boron family and nitrogen family, they are very, very important for the students. Most of the questions, they are coming from those chapters also. So they have to put some interest on those chapters. So in that way, if we divide these four parts, and if you can go through it, he can score very good marks. Okay. So he can prepare these reactions and this one in short period, and can memorize easily and can get through these questions, I think. Okay. సార్, నాకు డౌట్ ఏంటంటే, ఈస్ దర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాండర్డ్స్ ఆఫ్ మెయిన్స్, ఇనార్గానిక్ క్వశ్చన్స్ ఆఫ్ మెయిన్స్ అండ్ ఇనార్గానిక్ క్వశ్చన్స్ ఆఫ్ అడ్వాన్స్? డెఫినెట్లీ దేర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్. వాట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ దట్ ఇన్ జనరల్ స్టూడెంట్ మే ఫేస్? వాట్ ఐ హాడ్ సీన్ ఇస్ దట్ ది మెయిన్ క్వశ్చన్స్ ఆర్ అబౌట్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది ఎన్సీఆర్టీ ఆర్ సమ్ డైరెక్ట్ సెంటెన్సెస్ లైక్ దట్, నాట్ దట్ thought type questions. Okay. In the case of the advanced type, he has put his brain. So application, the questions will be, there will be some twisting. Could you give some example just like that? Definitely. For example, sodium when added to water. Sodium piece when added to water, so it leverages hydrogen. The same question. So if you see what happened when sodium is added to water. The nature of the solution form, the gas liberated, is it combustible, the pH of the solution. So several points will come into that. Simply in the NCERT, he will say that when sodium is added to water, some hydrogen gas is liberated. Ide naaku okkate difference sir, endukante generally those who are preparing for chemistry, in general everybody suggests that okay, NCERT is just sufficient for them antaru. Kani, how to utilize the essence of the NCERT? How can we get command while preparing the NCERT and for to score more in mains as well as in advanced? That is the only crucial part. Na mind lo eppudiki ga confusion undi. How to rectify that? How to give that suggestions to our students? That is important, sir. Na question ardhamaindi ga meeku?
once again repeat sir naaku actually endante ncrt chemistry ki prepare ayyatavante ncrt prepare ani antaru nijanga ncrt ante aa lines ani chadivestanu batti pottestha for example అది సరిపోతుందా అలా కాదు నో నాట్ అట్ ఆ నేను అనేది దాని నుంచి ఎలా వాడు డెవలప్ చేసుకోవాలి స్కిల్ దట్ ఇస్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ ఇన్ ఎన్సిఆర్టి సర్ ఫర్ ఎగ్జాంపుల్ యు ఆస్క్డ్ మీ ఇన్ ఎన్సిఆర్టి వాట్ ఇట్ వాస్ గివెన్ దట్ వెన్ సోడియం మెటల్ రియాక్ట్ విత్ వాటర్ ఓకే హైడ్రోజన్ సో బట్ ఆన్ దట్ లైన్ వి కెన్ హావ్ డు ద క్వశ్చన్ బై అప్లికేషన్ టు సో వాట్ ఎవర్ ద ఎక్స్టెంట్ యు కెన్ గో దట్ ఆ టైప్ ఆఫ్ ఎన్సిఆర్టి లో ఉండవు ఉండవు కానీ మనం జనరేట్ చేసుకోవాలి But you have to understand what type questions can be given, and sometimes you can see that the student can go through it. Subject which in question, then the chapter on which in question, answer subject lo dooropam. Okay. Other than that, sir, through test lo which in it will matter nunchi chapter on which in preparation, then the answer dooropam. Then the next application which in. For example, the copper plant lo. Complex compounds, coordinated compounds. He asks, he says everything here, but akkada. కాపర్ క్లోరైడ్ సో అండ్ సో కాపర్ క్లోరైడ్ వచ్చేది వాట్ ఇస్ దట్ వై ఇట్ హ్యాస్ డిఫరెన్స్ దిస్ ఇస్ నాట్ గివెన్ ఇన్ ద టెస్ట్ బుక్ యూ హ్యావ్ టు అప్లై ఇన్ ద బ్రెయిన్ సో లైక్ దట్ ఇస్ యూ విల్ ప్రిపేర్ ద క్వశ్చన్స్ ఇన్ ద బై దోస్ క్వశ్చన్స్ ఆల్సో వీ కెన్ థింక్ ఓ దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్ హీ ఈస్ ప్రిపేరింగ్ సో వీ హ్యావ్ టు గో ఫర్ ద డిఫరెంట్ రియాక్షన్స్ ఇన్ దిస్ వే సో అప్లికేషన్ పార్ట్ గా అడగడానికి ఎంతవరకు సపోజ్ రియాక్షన్స్ హైపో హైపో ఇస్ ఆక్సిడైజ్డ్ మెటీరియల్ దట్ ఇస్ ద రియాక్షన్ సో విచ్ ద హాట్ ఆటమ్ ఇస్ ఆక్సిడైజ్డ్ వాట్ ద ఆక్సిడేషన్ నంబర్ చేంజ్ వాట్ ఇస్ ద చేంజ్ ఇన్ ద ఆక్సిడేషన్ నంబర్ హౌ మెనీ యు కెన్ ఆస్క్ ఎనీ నంబర్ ఆఫ్ క్వశ్చన్ రైట్ సార్ ఆ ఒక్క ఒక్క నిమిషం సపోజ్ రైట్ రైట్ ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఇక్కడ thiosulfate ion is oxidized by chlorine that will be given in the NCERT book on that line we can write any number of questions okay so in thiosulfate which sulfur is oxidized there are two sulfurs which sulfur terminal sulfur or central sulfur oxidized what is the oxidation state of sulfur in the oxidation product what the oxidation again you can ask about the properties of the oxidation product okay. Can we need to give the precipitate barium chloride or not so what is the change in the oxidation state how many electrons are involved in the oxidation or redox reaction like that any number of questions can be changed on that part so okay. For every reaction we have to think in that way number of lone pairs number of electrons present on that atom like that the questions may change on the same reaction okay so it appears that in the textbook you can see that for every chapter he has given only 5 to 6 pages only But on that 5 to 6 page, every line, if you go in depth and prepare the questions, a lot of number of questions are coming. Okay. So students are only by hearting these lines, he can't do. Right, right. That clarity was indicate. He can't do. అదే మెయిన్ ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే మరి నేను ఎన్సీఆర్టీ చదివాను చదివాను అంటే చదివినా కూడా మార్కులు రావట్లేదంటే బికాస్ దే ఆర్ నాట్ విజువలైజింగ్ ద ఎవ్రీ లైన్ రైట్ ద క్వశ్చన్స్ ఇన్ బిట్వీన్ లైన్ టు లైన్ ఇట్స్ ద మేజర్ డ్రాబ్యాక్ ఇఫ్ ఐ యామ్ రైట్ So you can prepare any type of question basing on that taking that question that point you can prepare any type of question in depth. Right, right, right. So in that way, the questions are framed in the advanced paper. Okay. In the advanced paper, the questions are framed like that. Okay. But in the mains, they are prepared. Sometimes they are taking direct lines from the NCERT. Okay. So actually, in the mains also, I have seen for the last 3 NTA examinations. There is a gradual change. The first time we gave only lines from the NCERT. Second year, next year, he gave such questions from the application part. Okay. And third year, this year, the questions are somewhat ambiguity also. Because I thought that. So there are different slots now. 4 slots he has to write. There are large number of questions to be prepared by them. So in that preparation, he is also getting some ambiguous questions. Okay. Okay. There are some ambiguities in the questions also. Okay. That may be probably due to the preparation of large number of questions from the small part of NCERT book. He is getting some mistakes also in them. Okay. Okay. So when the first time all questions the same lines as in the NCERT, but second time when he conducted the next year, so in that the questions method of questioning is different. Okay. So gradually changing. This year there is another change like that. Okay. సార్ యాక్చువల్గా ఫర్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి ఫస్ట్ ఇట్లా వద్దాం ఫర్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి నౌ
హార్డ్లీ ఐ థింక్ ఇఫ్ ఐ యామ్ రైట్ 4 మంత్స్ ఆఫ్ ది టైం చేతిలో ఉన్నట్టు ఎందుకంటే సెప్టెంబర్ దాకా వెళ్ళొచ్చు అనుకుంటాం సో జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ 4 మంత్స్ చాలా వాల్యుబుల్ టైం ఇస్ దేర్ ఇన్ దేర్ హ్యాండ్ వీటిల్లో ఇనార్గానిక్ కెమిస్ట్రీ నా ప్రిపరేషన్ అయింది అంటానికి ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకుంటే ఏ ఏ పాయింట్స్ కంపల్సరీగా ఎస్ ఈ ఏరియాస్ చెక్ చేయాలి ఈ ఏరియాస్ చెక్ చేయాలి అలాంటివి ఏమైనా ఉన్నాయా ఇస్ దేర్ ఎనీ పర్టికులర్ చెక్ లిస్ట్ ఇన్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఫర్ ఫైనల్ ప్రిపరేషన్ Definitely, sir. Now, periodic table. The periodic properties must be checked. Okay. So there he will get a different number of increasing orders. Every periodic property. There are four properties: ionization potential, electronegativity, electron affinity, and atomic ionic radius. About these four points, he has to check everything. And in the chemical bond, that is the most important one. So ionic bond, it is one. But he in the about covalent bond, mainly he has to concentrate on this one. Two parts, valence shell electron pair representation. That can easily give the structures and shapes of molecules in the groups also. If you got the grip here, you can answer the structures and the compounds in the groups also. Very good. And MOT, molecular orbital theory. These three parts you have to put some concentration in the chemical bond mainly. Okay. Little theory of hybridization. Mainly that ionic bond, a little lattice energy, and that how the lattice energy changes in a group from top to bottom. That's also one point. So this is applicable in the groups also. Very. And again, he has to go much about the valence shell electron pair representation theory, VSEPR theory. That is very, very important. If he know about theory, he can predict the shape of any molecule in the chemistry. Okay. So he must get a grip on it one. So very simple formula there are to calculate the electron number of electron pairs V plus M minus C by A by 2. That can give the total number of electron pairs. The total number of electron pairs will give him the type of hybridization. After knowing that number of bonding pairs and number of electron pairs, number of bonding pairs will give the shape of molecule. Number of electron pairs will give the arrangement of the molecule electron pairs, and number of bond pairs will give the shape of molecule. And from then onwards, by applying the periodic property about the electronegativity, he can predict about how the bond angle decreases or increases from the center. Everything he can get the grip on that part. So the next one, molecular orbital theory, another important theory. Most of the questions are appearing in that one also. Okay. So this part he will be very much. And then I told you about the groups. Yeah. If he write in the group, in the groups. So these reactions, how to predict a reaction? What are the products in the reaction? What he has taken, or he can write what happens when. So he write a question: what when permanganate reacts with ferrous sulfate? What are the products formed? Like that, he should prepare about 100 reactions. So increasing orders and decreasing orders in the group from every group from top to bottom. How the atomic radius changes, how the electron affinity changes, or the ionization. This can be about hardly you can get. There are 7 to 8 groups. From each group, you can get 10 orders or 100 orders. You will get. Okay. So if he can get a grip on this one, so okay. Then in the reactions he will get that subject. In the arrangement, increasing orders or decreasing orders. So everything will be covered in these 200 or 300 points. What I have told you. So he can revise these several times. Very good. Every day, if he could spend half an hour. So if he could prepare the increasing orders and decreasing orders of the physical properties one by one, and predicting the reactions. What are the reactions he is taking? What are the products from? And then. In the reaction, while he is predicting the reaction, just I told you that what is the change in the oxidation state. That mind should be put into that race. Simply by hardening the products, that is not enough. So what is the change is taking place between this? So how many electrons are involved in the reaction? How the product is formed? So that also he has to go that one. So that is the application part. So while in the advance of the questions we are getting, this application part is more important. About the how the complexes are forming and what is the hybrid type of hybridization, number of unpaired electrons, everything that table gives. So if you could prepare that table for the first transition series with a strong ligand, weak ligand, that will also give very much information. Very good.
very good. So there also, that is that will not take much time. Also, any book you open, so you can find that one. So that, about the valence bond theory, how to apply that theory. So because in the advanced there is only valence bond theory. They are not asking much about the crystal field theory. But in our local examinations and other, most of the staff and others are giving more questions on crystal field theory. But in the actual IIT examination, they are asking more questions from the valence bond theory. But in mains, he is asking about crystal field theory. Mm-hmm. So in the brochure also, crystal field theory is not mentioned there. Mm-hmm. But in our local papers, people are very different. I am not going into that one. Yeah. So because they are given much more here, the students are thinking they may come in that one. Actually, they are not coming in the advanced paper. Mm-hmm. But they are a little coming in mains paper. In the mains, he is mentioning that one also. Okay. So that chapter is very, very important chapter and also very interesting chapter, and student can get a grip on that chapter very easily, and he can score more number of marks if he get a grip on the coordination compounds. Nice. Compulsory every year minimum two questions are there only on one chapter. Yeah. Okay. Compulsorily minimum two questions to maximum four questions are also I have seen in one paper. Wow. Like that. So if he can get a good grip on the chapter, he will definitely, so mainly compulsory, whether the could go through the groups or not, he must compulsorily study about the periodic properties and chemical bond chapter, then this coordination compounds. From these two parts, half of the questions he can cover. Wow. So this matter is only around 30%, but he can score more from this part. Meet your net, sir. Yeah, right. Actually, from this part, you will get about, you can score about more than 50% inorganic marks from this small amount of the topics he has covered. So, the periodic chemical bond, periodic table, and the D black and coordination compounds. If we can study about these four chapters, more than 50% marks you can score. Wow. More than 50%. In general, for a normal student. In the inorganic chemistry. Yeah. Even a normal. For an inorganic, in the inorganic chemistry, I am telling. Yeah. So in the inorganic chemistry, we can expect 12 questions. Yeah. Among these 12 questions, you will get 4 to 5 questions from this part. Wow. More than 5. Sometimes 6 questions are also coming. So okay. If you could study about these four chapters, we will cover the periodic properties, chemical bond, D black, and the coordination compounds. Right. So and this even in those topics also, as you mentioned, the list of the contents, they need to verify, they need to check, and they need to expose. All right. If they have to study thoroughly about these four, and told you just now that he could prepare the charts of the increasing order, decreasing order, and prediction of reactions, and every day they go. So then he can cover more than 80 to 90%. Right. And in qualitative analysis, why preparing qualitative analysis? Mainly students feel difficulty in memorizing the colors of the compounds and precipitates. Yeah. That is very, very, very difficultly there. They could not remember. Yeah. So if these two are mixed, you will get yellow precipitate or black precipitate. Sometimes is it black or brown? So if you look at a compound from a distance, it appears like black. But actually, suppose a coffee powder appears black from a distance. Yeah, exactly. That also a difficult point for the students. Mm-hmm. So sometimes in the IIT papers also it was given like that, and he gave two answers also then. Okay. For example, how many of the following compounds are black? So bismuth sulfide is a black, brown, coffee powder brown color. So he gave answer for black color also for that one. That year. So like that, these colors, so he has to write. So what are the red colored precipitates or compounds? What are the white colored precipitates or compounds? What are the yellow? 3 or 4 colors he has to select. And in that what? So he is getting the integers that even if one you are missing, he is losing marks. Okay. That is why he has to prepare the colors of the precipitates, compounds. So red color compounds, these are this one. And black are this one. Yellow are this one. Like that. So he could prepare, and once you can, he has to memorize that also. Right. So that part is... Qualitative analysis doesn't mean the practical chemistry. Yes, practical chemistry.
Right. While he is doing the practical exam, I am suggesting that one more point. Yeah. So NCERT published qualitative analysis manual is not available for the students in the market. Okay. Mm. So that should be downloaded from the internet, and he has to go through that pages. So because sometimes he is giving questions from that part. For example, one year he gave the Bunsen burner flame. So what is the hottest part? Mm. Like that. So there are certain symbols also there. Mm. So dangerous symbols in the laboratory which are hanged in the on the wall. So sometimes you may give a particular symbol. So what the symbol indicates? He may ask the questions. Mm. That type of questions are not dictated in the classroom, or nobody will touch about them. That is available in the manual. Right, sir. They are available. So you can download it from anywhere. Actually, on behalf of this one, with our video, those who are watching our video, definitely I will provide those links also. Let them download. I will provide the links also. Let them download. Yeah. They can download NCERT. Practical chemistry and quality. I will provide those who are watching this video, please check the description. There I will provide the links of those practical inorganic chemistry information available. Here there is one problem. Unnecessarily, our staff members are giving more number of reactions to the students, more number of the student is getting confused. How many I should remember? I am telling that restrict to that book, okay. Not go beyond that book. Yes. That is what I am. Even though teacher telling first, let them finish what is there on the textbook, on that material. That is enough. Once after the completion of that, if time is there, then concentrate others. Yeah, right. Hmm. Whatever the given in the NCERT book test. Right. Okay. They are less number. You can memorize easily. Right. So right. If you are going all the tests in some given time, waste of the time also and a waste of the energy. That is not a good practice for the student. He cannot remember, he cannot memorize. There, people are getting bad idea about inorganic chemistry. Right. So no, that is also very important point, sir. Actually, they are unnecessarily they are preparing unnecessary things. That is what I am. Suppose sometimes any rarely in IIT question, some question may come somewhere else. For that question, here we have to teach about hundreds and hundreds of points for a single point. So that leads to the very much confusion to the student. Yeah, so not to go into that. Sir, another important point, sir, actually. So have you completed all the topics which are there for inorganic chemistry one by one? Completed? Or anything left? No, I just in this metallurgy chapter. Yes. Metallurgy chapter. Chapter again, the students get difficulty to remember the types of ores, the carbonate ore, the sulfide ore, which are the following are carbon. So that is also a difficult part for him. Okay. Mm. So the memorization part, that is not logical. Okay. So that he has to memorize. Particularly, he has to memorize at least it was in the textbook given ores. There are very few are given in the textbook. Okay. Mm. In the NCERT book given only about 10. Hmm. But we are teaching about 50 or like that. Hmm. So all 50 words he cannot memorize. But right. At least he has to memorize whatever given in the textbook. Okay, right. Okay. And any chapter? So that metallurgy chapter is also a good chapter, and he is giving one question there also. Hmm. So very interesting chapter that is also not to memorize easily, that he can write. Okay. Hmm. While studying that one, he has to do one thing. Huh. For each one, he has to prepare a flow chart, right. Starting from where, then how to concentrate, what are the steps in the concentration, what are the reactions taking place, then how to reduce the work, what are the reactions taking place. Temperatures, conditions, catalysts, everything. Yes. So while writing the flow chart from starting from one by one, so on the arrow mark, you could write the temperature and you could write the product there. So that we can go through it forever. Hardly we are having only five or six metals like that. For six metals, you can write and you can go through it. For each chart, 2 or 3 minutes is sufficient. Okay. So the ore, the name of the ore. Next, leaching with some sodium hydroxide. Next point, at what temperature it is. Next point, like that, everything in the chart. So we don't need to write an essay question. That is why all the process need not be taken. Okay. So what are the main points? What are the main compounds you are using and how to remember that part? If you concentrate on that,
think that is more than sufficient. Okay. And what are the conditions? That is the main important point. Okay. Anything left, sir? So everything we have covered, sir. So I have a doubt, actually. In general, is there any important named reactions just like in organic chemistry, in inorganic chemistry? No, sir. Named like mechanisms or no. Named something? There is no mechanism in inorganic reaction. There is no named reactions in inorganic reaction. Right. And in general, in which areas people are doing mistakes in inorganic chemistry while reading the statements or practicing the problems in examinations? Fundamentally, one point is a good question here. Interpretation and understanding the question. Language mistakes sometimes. Yeah. Interpreting the wording and language, some students are feeling difficulty. They are thinking in another way and applying in another way and answering in another way. They are losing their marks sometimes. Okay. So that is also an important point for them. So interpreting the what he is asking. So what I have to answer, that understanding must be compulsory, because all are statements in the language used in these statements. That has to be understood there. So for the mathematics or physics, simply solving the problem, you will get the answer and you put the answer. But here, this is not the question. So in the option that sometimes the meaning he is thinking may be different what the question was given. In that way also, students are feeling difficulty sometimes. So actually, ask a question is something and he understood in another way and is losing marks there also. Right. So that is one more point. Most of the students who are lost in losing the marks are in that part. Okay. Next part, mainly that is the part, and the remainings are language only. All are the statements, mainly in the inorganic only you will get statements. Okay. Mm. And among these statements, you have to select which is correct, which is wrong. Right. Mm. In that way, sometimes you ask incorrect statement. Mm. So incorrect, he didn't see the correct. Mm. So I thought it is, he asked about correct. Yeah. But in the question, he was asked about incorrect. Mm-hmm. So like that, studying the question is also an important point. Right. That reading ability and watching the statement, observing the statements is very, very necessary and careful in the examination. All right. Otherwise, students are doing a lot of mistakes in solving the questions. Anything more, sir? There. Any other important aspects, sir? I think I had covered most of them, sir. Students what I am going to say to the students community is that those who are writing the coming 2021 mains, two other shifts and advanced examinations, for to strengthen inorganic chemistry especially, you need to focus on these particular areas, as sir mentioned, because he has written everything on his book. That is what I told you. Anything, sir? Anything do you want to add? I am again repeating. Divide the inorganic chemistry into four parts, I said. Okay. So, again, I have prepared those increasing orders and decreasing orders. If you want, I can supply also. Increasing orders and decreasing orders are the predicting the reactions, the filling that reaction blanks. If he prepared that, what are the products formed, we can easily understand. And those cover almost all reactions in the groups. So that becomes easier for them. And then he has to prepare these colored compounds as one chart and that one. Prepare the flow charts for the metallurgy. And also, in the case of the due practice for the how to write the structures of the compounds by applying the VSEPR theory in chemical bond and also in the valence bond theory in coordinate now. These parts he has to touch. And if he could touch upon these parts and prepare well, he could score easily more than 80% marks. Great. So, my friends, actually, if you have completed your preparation in inorganic chemistry, my suggestion would be, after watching this video, you please check the list. Whether I have completed the contents which sir has mentioned, sir has covered. If you have covered them completely, there is no problem. Then again, practice them. Otherwise, you need to focus more on them. This is about those who are writing 2021 advanced examination or mains examination. Another two shifts. And coming to freshers, I am talking. As sir mentioned, you please concentrate more on what? Get master on
chemical bonding and what he said, periodic table and what is atomic structure. Am I right, sir? These three topics. Yes. These three topics are the fundas for, and if you did well and you have completed everything from these three topics, you can do wonders in chemistry, and the entire chemistry is in your hand. So my friends, actually, for those who are coming to our incoming juniors, you have plenty of time. Like this, we will provide several things for you, several support for you. And moreover, SAR book is there, Inorganic Chemistry by Dr. K. Ramarao. Book is also there in market. If you are interested, please mention that. I will send those information through for our Sri Chaitanya students. A majority of the toppers, they are following his book only. And apart from our Sri Chaitanya material, this is also one of the important book that I am prescribing for you. And those who wants to get more marks on inorganic chemistry especially, that book is sufficient. After NCRT, you just master SAR book only. The book covered everything. Okay, because that is the only advantage. Even Bhuvan Reddy and Jitendra, they followed it. And even in our previous students also, those who got All India first rank, 8th rank and 10th rank, they mastered all the books, information that are given by Dr. Ramarao sir. So my friends, through this video, you just follow the suggestions that the sir has provided for us, because even in this juncture also, I have taken his personal time for your benefit only. And he has given very good guidance for you. And those who are watching this particular video, as sir mentioned, I am providing the links. Please download those links, so-called CBSC practical manual and etc. etc. And some of the important reactions and flowcharts, if sir has given permission for me, then I will put everything in the description and the form of the links you will download, and you will get benefit with them. Yes, sir. Anything more you want to suggest to our students? Yes, sir. My appeal. My appeal is that the time is, a long time for the examination. Yeah. So even we ourselves, if we for 10 days or 15 days like that, we forget some things. Yeah. So here, even though he mastered, if he do not repeat that one once or at least once put a look on it, he will forget. Yeah. Though he mastered today, if 10 days gaps are there, so he easily forgets. Mm-hmm. The students are feeling that inka time undale examination mundu manam chodu, so aa roju chustanta malli kottaga kanapadutundi. Yes. Anje nenu anedi na appeal entante daily appudosar dananku okasari chudandi kanisam roju chusthe okasari roju enni gantalu prepare avamantaru exclusive inorganic chemistry oka gantanna if possible. Yeah. If possible, 2 hours అండి. ఎందుకంటే మ్యాథ్స్ ఉన్నది, ఫిజిక్స్ ఉంది, ఆర్గానిక్ ఇనార్గానిక్ అన్ని అవ్వాలి. ఇనార్గానిక్ వచ్చేందుకు అవకాశం దొరికితే 2 గంటలు, లేదంటే మినిమం 1.5 గంటన్నర అన్న స్పేర్ చేయాలి. ఆ గంటన్నరలో ఒకటి అంతా ముందు చదివిన దాంట్లో కొంచెం మెమరైజ్ చేసే ఉన్నట్లయితే వాటికి ఒకసారి చూసుకుంటా వెళ్ళడానికి, ఎక్కువ చదవడానికి టైం వేస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని నేను రోజు ఒక సంవత్సరం పాటు చూడకపోతే మీ పేరు ఏంటన్నా సడన్ గా గుర్తురాదు. Exactly. మనం కూడా ఇక్కడ కూడా అంతే, మానవ సహజం మర్చిపోతా ఉంటాం మనం. సో ఒక సినిమా చూసిన తర్వాత, సినిమా అయితే మనకి బాగానే ఉంటుంది చూసిన తర్వాత, ఒక 2 నెలలు మర్చిపోతాం, కానీ అదే సినిమా టీవీలో వస్తుంది మొత్తం అంతా రీల్ వెనక గుర్తొస్తా ఉంటుంది మనకి. అంటే ఒకసారి వాడు వెనక చూసేటప్పుడు చదివింది గుర్తుకొస్తుంది, నేను ఇలా చదివాను కదా అని. చదవక్కర్లేదు, చూసేటప్పుడు చాలు గుర్తుకొస్తా ఉంటాయి. అలా ఒకసారి వాటిని చూసుకుంటే వెళ్తా ఉండమని నా అప్పీల్ పిల్లలందరికి. అలా చేయడం వల్ల ఎక్కువసేపు టైం స్పెండ్ చేసి మొత్తం ఈ చోటు నుంచి ఆ చదువు చదవకపోయినా దాని ఎక్కువ చదువుతాం, నేను ఇక్కడ చదివాను, ఎస్ ఇది ఇలా ఉంటుంది అని అనేది ఒక ఐడియా కింద పిల్లలు అలా రీల్ తిరుగుతూ ఉంటాయి, మర్చిపోకుండా ఉంటారు. అది చాలా ఇంపార్టెంట్ అవసరం అవుతుంది దీంట్లో. సో మై ఫ్రెండ్స్ చూసారు కదా, అండ్ ఈవెన్ ఫర్ ఇన్కమింగ్ ఫ్రెషర్స్ ఆల్సో, దోస్ వర్ అపీరింగ్ ఫర్ 10th class board examinations. Of course, for Telangana state students and other state students already, our new batches, we have started our new batches. Like this eminent faculty are there with the Sri Chaitanya. Sri Chaitanya ilanti we provide cheyatam valla maatrame the best rank lu techukogalugutunnayi. Ikkada kevalamu rank lu aneetundi kaadu, ikkada meeku aa subject meeda grip aneetundi, ilanti experienced faculty aneetundi untam valla meeku ivadam jarugutundi. Meeku మీ దగ్గర ఉన్నటువంటి నియరెస్ట్ శ్రీ చైతన్య బ్రాంచ్ అడ్మినిస్ట్రేటర్స్ మీరు కాంటాక్ట్ చేస్తే దే విల్ గైడ్ యూ అకార్డింగ్ టు యువర్ స్టాండర్డ్స్. అండ్ ప్లీజ్ ఈ సిచ్యువేషన్ లో ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇది బాగా ఉపయోగించుకోండి. అండ్ బీ
సేఫ్, మీరు ఇంట్లో జాగ్రత్తగా ఉండండి, మీ ఫ్యామిలీతో జాగ్రత్తగా ఉండండి, బట్ క్లాసెస్ కి జాగ్రత్తగా అటెండ్ అవ్వండి, సబ్జెక్టుని ఇండిపెండెంట్ గా నేర్చుకోండి. ఈ కోవిడ్ లో నుంచి మీకు ఎటువంటి అనారోగ్యమైనటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు, మీరందరూ హ్యాపీగా సేఫ్ గా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, రామారావు గారు ఇట్లాంటి టైం మనకి అందరికి ఇచ్చినందుకు ఆయనకు ఒక్కసారి మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామండి. థ్యాంక్ యూ. ఓకే సార్, రామారావు గారు. I'm also thankful to you, sir. All this, sir. I am also thankful to you for the opportunity given to me, and I wish all the students to be successful. Important information will provide you, sir. General, ga. Yadi ma students upay ginch kunte chale. Okay, sir. Thank you, Ramaraj. Thank you. Thank you, sir.